ఉదయాన్నే నన్ను ఎక్కడ పట్టుకుపోతున్నారు దాదాగారు? పరగడుపునే ఏదైనా పాఠం నేర్చుకున్నావు అనుకో, అది జీవితాంతం గుర్తుంటుంది కదా. కరెక్టేనండి, నేను చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున లేచి పద్యాలు కంటతా పట్టేవాడిని. అందుకే ఇప్పటిదాకా గుర్తుండిపోయాయి. ఓ పద్యం అనుకోమంటారండి, ఓ పక్క ఆరికేనో పక్క. దానికి ఇంకా టైం ఉందో బేట. అవును, నీకేదైనా పరిశ్రమ వస్తే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ రెండు కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగిత ముక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటానమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదా గారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చు అని. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి. అమ్మో మనిషి, హలో. ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐ యామ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా, మేరా దోస్త్ కో పూరా బాడీకో తేల్ మాలిష్ కరో. తేల్ మాలిష్? ఇతర గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండో అనుకున్నాను, కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. భలే దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని చెప్పి పొద్దున్నే అంత దెబ్బ కొడతాడయా? మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతాడయా? చూడండి మాలిష్ రాసుకెల్. ఈ కుత్తుంకో మారడాలో తుకడా తుకడా. చక్కర్ మే టక్కర్, ఏ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ హై రే. రేయ్, ఇక్కడ ఫైటింగ్లు జరుగునని బోర్డు పెట్టినట్టయితే లంగోట అప్పగించుకొచ్చేవాడు కదరా. ఇప్పటికైనా పర్వాలేదు, నీది బొంబాయి రౌడిజం అయితే నాది రంగాపురం రౌడిజం. చక్కర్ మే టక్కర్. బాబు జాదుగాలా ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే, ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడి నుంచి జారుకోవాలి. అవును, ఇది కూడా అనారోగ్యమే. ఆంజనేయ డెడ్ బాడీ ఎక్కడో మావయ్య. అతను ఏం చేశాము అవయ్య? పెట్టి పట్టుకుని బయలుదేరా. నేను చేయాల్సినంతా చేసేసానమ్మా. విక్రమత్ కూడా పెట్టి అదేమిటనయ్య, మాకింత సాయం చేశావు. ఓ రెండు రోజులు ఉండేళ్ళొచ్చుగా. రెండు రోజులా? భలే అనిపించాలమ్మా. అవతల బొంబాయిలో టెర్రరిస్టు చేత 5 మద్రలు చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఆంజనేయులు గారు మత్తులు పెరుగుతుంటే అక్కడ ఆ మద్రల సంగతి తగ్గిమంటూ గుర్తొచ్చింది. అంతటి వెళ్ళాలమ్మా. బొంబాయి కదా దాదా. అయితే పద. అమ్మా ఉండు. సార్ గారు, మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు. నిన్ను ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నీ ఫోటో పేపర్లో చూసినట్టు గుర్తు. నీ పేరు నీరజ కదమ్మా? మీ నాన్న పేరు నాగరాజు.
అతను హత్య చేస్తే నువ్వే ప్రాణాలకు తెగించి అతన్ని పోలీసులకు అప్పగించావు. అమ్మా, న్యాయవాదులు అని బోర్డు కట్టుకున్న వాళ్ళం కూడా న్యాయానికి నిలబడ్డం లేని ఈ రోజుల్లో నువ్వు న్యాయం కోసం తండ్రికే ఎదురు నిలబడ్డావంటే యు ఆర్ రియలీ గ్రేట్ అమ్మా. ఒరే రాజే, ఇలా రారా. ఏంటండి? ఆవిడకో నమస్కారం పెట్టడం నీ భవిష్యత్తుకి మంచిదిరా, పెట్టు. నమస్తే. అలా నమస్కారం పెట్టి దిక్కు చూడడం కాదురా, వెళ్ళి కాఫీ తెచ్చి గౌరవించుకో, వెళ్ళు. నా గురించి మీకు సదభిప్రాయం కలిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇప్పుడు మా సమస్య. నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఆ హౌస్ ఓనర్ పేరు ఏమిటో చెప్పామా? అతని పేరు ఆంజనేయులండి. ఆంజనేయుల? పంప తీసి అల్లి పిల్ల ఆంజనేయులు కాదు కదమ్మా. అతనేనండి. అతను మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు అనుకో. చూడమ్మా, నీ కేసు టేకప్ చేసి నా లాయర్ వృత్తికి న్యాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రేపు ఆంజనేయులు కోర్టులో నువ్వు సరిగ్గా అద్దె కట్టడం లేదన్న ఒకే ఒక్క పాయింట్ మీద కేసు నడిపిస్తాడు. కాబట్టి నేను ప్రతి నెల అద్దె కడుతున్నానండి. అతను సంతకున్న మనీ ఆర్డర్ రసీదులు కూడా ఇందులో ఉన్నాయి. మన సంగతి చెప్పవే. ఈ బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండగా ఆ ఆంజనేయులు ఎందుకు పొగంతులేసినా మన దగ్గర పనిచేయవమ్మా. ఈ ఒక్క సాక్ష్యంతో రేపు కోర్టులో చెడుగుడు ఆడేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మాపీగా వెళ్ళిపోమ్మా. ఆంజనేయులమ్మా, న్యాయం కోసం నిలబడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. కాక, మన బట్టలని కింద పడేసి తన బట్టలు ఆరేస్తున్నాడుగా దొంగకోళ్ళు. ఇంకెన్నాళ్లే, ఇప్పుడే లంకల శంకర్రావు గారు అనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నాను. ఇంకొద్ది రోజుల్లో ఈయనగారి పొగరు తెగులు అన్ని కట్టు. లంకెల శంకర్ రావు నా లాయరు. ఆవిడది ఫ్రంట్ రూటు, మనది బ్యాక్ రూటు. ఈ దెబ్బతో చెబుతా. ఏమండి, ఏడీనా చూసారా అన్యాయం? హౌస్ ఓనర్ని నా కేసు టేకప్ చేశారు, నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? దుమ్ము దులిపేద్దామని వచ్చాను. ఏడీనా? ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. మీలాగే ఆయనంటే నాకు కూడా తగమంట. నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్ళాడారు. కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అదేదో త్వరగా తీర్చుకోండి. ఉండండి, వస్తాను. ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైల్. అద్దె రసీదుల ఫైలా? థ్యాంక్స్ అండి, 100 థ్యాంక్స్. ఇక చూసుకోండి, మీ మంట ఎలా చల్లారుస్తాను. అది నా నవ్వు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల. 4 రెండ్లు ఎంతే? ఉప్పు కప్పు చదువుతున్నా పోలి 4 రెండ్లు ఎంత తెలియదా? చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా. నన్ను సాధించడానికి నువ్వు లాయర్కి ఇచ్చొచ్చిన అద్దె రసీదుల ఫైలు. ఇందులో ఉన్న రసీదులన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా చింపేయబోతున్నాయి. అది అన్యాయమని నాకు తెలుసు, కానీ యుద్ధంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడం ధర్మం. ప్రస్తుతం మనం ధర్మరక్షణ చేయబోతున్నాం. అందుకు ఫలమా కష్ట కష్టములు తేలిచి చెప్పుము రామయ్య, తేలిచి చెప్పుము రామయ్య. దేవ సమానురాలైన అమ్మకు అల్లిపిల్లి ఆంజనేయులు నమస్కరించి వ్రాయినది. మన ఇల్లు మన చేతికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. నువ్వు నాన్న గౌరీ వెంటనే బయలుదేరి రండి. మన మూకుమ్మడి దాడితో వాళ్ళని నీ ఇంటి నుంచి తరిమేయటం ఖాయం. ఇట్లు అల్లిపిల్లి ఆంజనేయులు పట్టిన వెళ్ళి ఇల్లమ్మకు వస్తానన్న వాడు అక్కడికి మనల్ని తగలడమంటాడేంటి? ఇల్లు తగలడం అని లేదు, అంతవరకు అదృష్టం. గౌరీ పర్వాలేదమ్మా, అదెల్లం నాకే బాధ లేదు. మీరంతా కట్టగట్టుకుని వాడి దగ్గరికి తగలడండి. నాకు ఇస్తానన్న గడువు లోపల పట్టణంలో ఉన్న ఇల్లు అమ్ముకు రాకపోయారు. నేను సోమరాజు కలిసి ఇంటి పరువుని మీ పరువుని తగలెట్టేస్తాం.
పది అయిపోయిందే, ఇంకా నేరు జరాలేదేమిటి? నేను చెప్పిందంతా గుర్తుందిగా. ఓ గుర్తుంది. లిఫ్ట్.